ఉన్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ, కోట్లాది మంది ఉన్నారు ఈరోజు బీజేవైఎం రాజేందర్ అండ్ చేవెల్ల నియోజకవర్గాల బీజేవైఎం మీటింగ్ ఉండే. ఇదే బీజేపీది ఒక అన్నిట్ల పెద్ద వెపన్, ఒక ఆర్మీ అనుకోవచ్చు. వీళ్ళందరూ ఉత్సాహంగా ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. దీనికి ఎలక్షన్ ద్వారా ఎట్లా పనిచేయాలని, ఏ ఇష్యూస్ తీసుకోవాలని ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రతి సర్వేలల్లో బీజేపీ ముందుకుంది తెలంగాణలో. ఇంకోటి వచ్చే ఎన్నికలల్లో భారతదేశం నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాం ఏంటంటే, అది పార్లమెంట్ ఎలక్షన్స్, వచ్చే ప్రధానమంత్రి కూడా మోడీ. ఎన్నో కారణాలు ఉన్నాయి, దాని అన్నింటిలో సింపుల్ కారణం ఏంటంటే అవతలి అభ్యర్థి ఎవరు అని నిర్ణయం తీసుకోలేదు. ఐఎన్డీఏ కూటమి కూలిపోతుంది, అలా ఎవరు అభ్యర్థి తెలియదు. ఇక్కడ మన తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ అనేది అది మా రాహుల్ గాంధీ అంటుంది. ఆ ఉన్న రాహుల్ గాంధీ ఒక దేశ ప్రతినిధి ఉండాలి, ప్రజాప్రతినిధి ఉండాలి, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయాలి. ఆయన ఉన్న నియోజకవర్గం పెట్టి ఈనాడుకు పారిపోయింది, అక్కడ మెజారిటీ మైనారిటీ ఉంటుంది వాడుకుంటున్నారు. కానీ వాడుకునే చోటు మతతత్వ పార్టీ వాళ్ళు సిఏఏ వాళ్ళు తీసుకొచ్చిండ్రు, భారతీయ ముస్లింస్కు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఇవేమంటే సిఏ తీసుకొచ్చామని, ఇవి ప్రతి ఒక్కటి. ఇంకోటి మన ధనాన్నంతా ఈయన తీసుకొని పంచి పెడతాడంట, ఆయననే అన్నాడు. ప్రథమ హక్కు మన్మోహన్ సింగ్ 2006 అన్నారు, ప్రథమ హక్కు నేషనల్ రిసోర్సెస్ మీద, దేశ ధనం మీద ముస్లిమ్స్ ఉంటాయి. ఇది ముస్లిమ్స్ అపీజ్మెంట్, ఇది ముస్లిమ్స్ అని వాడుకునేది. రాహుల్ గాంధీ అంటారు జిత్నా ఆబాది ఉత్నా హక్ అంట, అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా. నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉంటుంది, నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడ అంతా తీసుకుపోయినా ఆబాది ఎవరు వెళ్తుంది.